హలో పీపుల్, ఐఎమ్ యువర్ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. సరదాగా యునెస్కో హెరిటేజ్ అయిన హంపి చూసుద్దాం రండి. మీరు చూస్తుంది విరూపాక్ష టెంపుల్. ఇది హంపీలోనే మస్ట్ విజిట్లో ఫస్ట్ది. అండ్ హంపి మొత్తంలో ఈ ఒక్క గుడిలోనే పూజలు చేస్తున్నారు. ఓవైపు గుడి, ఇంకోవైపు నది. బెస్ట్ ఐ క్యాచింగ్ వ్యూస్ అనుకోండి. వామో, చాలా పెద్ద ప్లేస్. తిరిగితే ఒక్కరోజు మొత్తం పడుతుంది. అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదో మంచి ఫీస్ట్. మార్నింగ్ 6 to 7 మధ్యలో వస్తే హారతి చూడొచ్చు. అండ్ లక్ష్మి అనే ఏనుగుని స్నానానికి తీసుకెళ్తారు. ఆ విజువల్స్ చూడొచ్చు అండ్ ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఇంకా కనిపిస్తున్న 2 గోపురాలు ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్. అండ్ ఈ టెంపుల్ దగ్గరనే కింగ్స్ బ్యాలెన్స్ అని ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. కానీ మేము మా పేరెంట్స్తో వెళ్ళాము, వాళ్ళకి ఓపిక లేదని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయకుండా వచ్చేసాం. అండ్ ఇది 1000 ఇయర్ ఓల్డ్ టెంపుల్, అందుకే ఆర్కిటెక్చర్ చూడండి ఎంత నీట్గా డీటెయిల్గా ఉంది. అండ్ కనిపిస్తున్న ఈ మ్యాప్ హంపీలో ఉన్న బెస్ట్ ప్లేసెస్. తర్వాత అక్కడ నుండి మేము విజయ విఠల టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్లో ఫేమస్ స్టోన్ చారియట్ అండ్ మ్యూజికల్ పిల్లర్స్. ఇక్కడ ఎంట్రన్స్ నుండి టెంపుల్లోకి వెళ్ళేంత వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు నడిచెళ్ళొచ్చు, లేని వాళ్ళు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, పర్ హెడ్ 20 రూపీస్ దాంట్లో వెళ్ళొచ్చు. బట్ నన్ను అడిగితే నేను బ్యాటరీ వెహికల్స్లో వెళ్ళడమే సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ టెంపుల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇక్కడ తీసుకున్న టికెట్ ని మనం లోటస్ మహల్ లో వాడచ్చు, ఎలిఫెంట్స్ టెంపుల్స్ దగ్గర కూడా వాడచ్చు. అప్పటి కింగ్స్ ఈ టెంపుల్ ని వాళ్ళ విక్టరీకి సింబల్ లాగా కట్టించుకున్నారంట. అండ్ ఈ టెంపుల్ చూడడానికి చాలా స్పేషియస్ గా ఉంది. గవర్నమెంట్ కూడా దీన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అయినా టూరిస్ట్ ప్లేస్ కదా, చెయ్యక తప్పదు. అలాగే హంపీలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఓ టూర్ గైడ్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు వీలైతే. ఎందుకంటే ఏన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు వాడిన టెక్నాలజీ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్లో మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న గుళ్ళోకి మనల్ని అలో చేయరు. అండ్ ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది, ఎంత డీటెయిల్గా ఉంది. అండ్ హంపీలో ఈ టెంపుల్ ఓ బెస్ట్ ఫోటో స్పాట్. అండ్ 50 రూపీస్ నోట్ పైన ఉండే స్టోన్ చారియటే ఇది. అండ్ నెక్స్ట్ అట్రాక్షన్ పుష్కరిణి. సీతారామ మూవీ సాంగ్లో ఉన్న ప్లేస్ లాంటిదే ఈ ప్లేస్ కూడా, కానీ ఇది అది కాదు, అది గుజరాత్లో ఉంది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే దీని చుట్టూ ఒక బ్యారియర్ ఉంది, వర్షం పడ్డప్పుడు దాంట్లో వాటర్ కలెక్ట్ అయ్యి ఒక బండరాయి గుండా వాటర్ కోనేట్లో పడుతుంది. నెక్స్ట్ ఇది ఒక కింగ్స్ ప్యాలెస్ బేస్మెంట్. నెక్స్ట్ మ్యూజికల్ రాక్స్. ఈ రాక్స్ ఏ టెంపుల్వో తెలియదు కానీ అక్కడి రిమైన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. యాక్చువల్లీ రాక్స్ నుంచి మ్యూజిక్ రావడం చాలా విచిత్రమైన విషయం కదా. నెక్స్ట్ లోటస్ మహల్. ఈ మహల్కి క్వీన్స్ సమ్మర్లో విజిట్ చేసేవాళ్ళంట. అండ్ ఈ మహల్లో వాటర్ని పైప్ లైన్స్ ద్వారా బ్రీజ్ చేసి చిల్గా ఉంచేవారట. ఆల్సో టెక్నాలజీ అండ్ యూసేజే కాదు, మహల్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ అట్రాక్షన్ ఎలిఫెంట్స్ టేబుల్స్. అండ్ ఈ ప్లేస్లోనే పాస్ట్లో ఎలిఫెంట్స్ని ఉంచేవారట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆల్సో హంపీలో ఒక్క టికెట్తో ఎలిఫెంట్స్ టెంపుల్స్, లోటస్ మహల్ అండ్ విజయ విఠల టెంపుల్ చూడొచ్చు. సో ఫైనల్గా ఇది బాస్ హంపీ ఎపిసోడ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్లోర్ పిల్ల. ఉంటామల్లా, బాయ్.